నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చేసి టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవర్లత గారు మన ముందున్నారు. మేడం నమస్తే. మేడం నమస్తే. మేడం, షర్మిలా గారు కాంగ్రెస్ పార్టీ నుంచి కడప నుంచి ఎంపీగా పోటీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరైతే వివేకానంద రెడ్డి హత్యకు గురైన వ్యక్తి, అతనికి ఇష్టమైన వ్యక్తి షర్మిలమ్మ, ఆ షర్మిలమ్మను ఎంపీగా చూడాలనేది అతని చివరి కోరిక అంట. ఆ మాట సునీత గారు అన్నారు. దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు? ఖచ్చితంగా ఈ హత్య జరగటానికి కూడా రీజన్ అది అనేది మనకు తెలిసిన విషయమే కదా. వివేకానంద రెడ్డి గారిని ఏదైతే చంపాలనుకొని చంపారో కూడా దానికి అన్నిటికీ రీజన్ కూడా మనకు కనపడుతుంది. షర్మిల గారిని కడప పార్లమెంటుకి అభ్యర్థిగా తనని తీసుకోవాలని జగన్మోహన్ రెడ్డి దగ్గర ఆయన ప్రపోజల్ పెట్టడమే జరిగిందనేది కానివ్వండి, అది షర్మిల గారు చెప్పటమే కానివ్వండి, అది వరకు అప్పట్లో కూడా మనకు ఒక తూచాయిగా అలాంటి న్యూస్ కూడా బయట రావటం జరిగింది. తర్వాత షర్మిల గారు కూడా బహిరంగంగా చెప్పటం జరిగింది, నా కోసం అడిగారు అనేది, దాన్ని వాళ్ళు ఇవ్వలేదు ఆ రోజు అనేది చెప్పటం జరిగింది. సో ఏమైనా కూడా ఆయనకంటూ షర్మిల గారిని కడప పార్లమెంటు బరిలో దింపాలనే కానివ్వండి, రాజశేఖర్ రెడ్డి గారి లేని లోటుకి షర్మిల గారికి ఏదో ఒకటి జరగాలి, ఆయన ఏదో ఒకటి చేయాలనేది ఆలోచన అయితే ఉన్నట్టే ఉండింది. సో ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అవసరానికి వాడుకుంటాడు, రేపు పొద్దున ఆవిడకి ఎలాంటి న్యాయం జరగదు అనేది ఏమైనా ఆయన ముందే గెస్ చేశాడేమో. ఎందుకంటే ఆయన జైల్లో ఉన్నప్పుడు 3200 కిలోమీటర్లు తిరిగింది కదా షర్మిల గారు. ఆ తిరిగినప్పుడు తర్వాత నుంచి తను ఆయన ఎప్పుడైతే బయట రావగానే ఈవిడ కొంచెం కామ్ అయిపోవటము, తర్వాత ఎలక్షన్లు అప్పుడు మళ్ళా తీసుకురావటం, ఇట్లా వాళ్ళకి అవసరమైనప్పుడు బయట రావటము, తర్వాత తనని కనుమరుగు చేసేటట్టు ప్రయత్నాలు చేయటం, ఇవన్నీ కూడా అప్పట్లో వివేకం గారు ఏమైనా గుర్తించారేమో. సో గుర్తించి తనని ఎలాగైనా పొలిటికల్గా తీసుకురావాలి, ఈ ఫ్యామిలీ నుంచి అవినాష్ రెడ్డి గారు లాంటి వాళ్ళని సపోర్ట్ చేస్తున్నాడు కాబట్టి, సో వాళ్ళని రానివ్వకుండా చేయాలంటే షర్మిల గారు స్ట్రాంగ్ అవ్వాలని ఏమైనా ఆయన ఆలోచించినట్టున్నాడు. అందుకని ఆయన షర్మిల గారిని పొలిటికల్గా తీసుకురావడానికి ఆయన చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తూ వచ్చాడు, కానీ అది విఫలమవటానికి కూడా కారణం అవినాష్ రెడ్డికి ఉన్న, అంటే ఆయన ఎలాగైనా అక్కడ ఎంపీ అవ్వాలనే ఆలోచనే కానివ్వండి, షర్మిల గారు వస్తే రాజకీయ పరంగా ఎదిగితే రేపొద్దున జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళే పరిస్థితి ఉంటే సో రేపు తను సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయి అనేది, సో వాళ్ళకి అది ఖచ్చితంగా అనిపించబట్టి తనని పక్కకు పెట్టాలనే ఆలోచన ముందు నుంచి ఆ కుట్ర అనేది నడుస్తూ ఉన్నట్టుంది. అందుకే ఆ కుటుంబ పెద్ద అయిన వివేకం గారిని పక్కకు జరిపితే, అంటే ఆయన చనిపోతే సో రేపు పొద్దున పెత్తనం అంతా మాదే రాజకీయ పరంగా, సో ఆ కుటుంబం ఏదైతే ఉందో అవినాష్ రెడ్డి ఆ వర్గం అయితే ఏదైతే ఉందో భాస్కర్ రెడ్డి ఆ వర్గం, సో వాళ్ళదే పెత్తనం అవుతుందనే దాని కోసమే వివేకానంద గారిని చంపటం జరుగుతుంది. అదేవిధంగా మేడం, నిన్న కడపలో ఒక మీటింగ్ జరిగింది, కాంగ్రెస్ మీటింగు. సునీతారెడ్డి గారు, షర్మిలారెడ్డి గారు ఇద్దరు కడపలో బహిరంగ కొంగుచాచి అడుగుతున్నాము, మమ్మల్ని గెలిపించండి, మా తమ్ముడు ఎవరైతే ఉన్నారో అవినాష్ రెడ్డి వివేకాబాబాయ్ చంపేశాడు, సొంత చెల్లికే న్యాయం చేయలేనోడు, రాష్ట్రానికి ఆ అక్క చెల్లెమ్మకి ఏ న్యాయం చేస్తాడని షర్మిల గారు సూటిగా ప్రశ్న అయితే జగన్మోహన్ రెడ్డి గారు చేసింది. దాన్ని మీరు ఏ విధంగా చూస్తారు? అది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసిందే కదా. ఎందుకంటే సొంత బాబాయిని చంపిన వాళ్ళని ఇప్పటి వరకు కూడా ఎలాంటి, అంటే ఎవరైతే చంపారో, ఎవరైతే ఆ ముద్దాయిగా ఉన్నాడో అతన్ని పక్కన పట్టుకొని తిరుగుతూ అతనికి ఓటేయమని ప్రచారం చేస్తుంటే, ఇంకా ఆబ్వియస్లీ వాళ్ళకి సొంత చెల్లెళ్ళైన వాళ్ళు, వాళ్ళకి అనిపిస్తుంది కదా సొంత బాబాయిని చంపితేనే పట్టించుకోలేదు కదా. సో అలాంటి వ్యక్తి రేపు ప్రజలకే న్యాయం చేస్తాడు, మాకే న్యాయం చేయలేదు, వాళ్ళని ట్రోల్ చేసిన రోజు కూడా పట్టించుకోలేదు కదా. వాళ్ళని ట్రోల్ చేశారు, ఒక విజయమ్మ గారికి, అదే రాజశేఖర్ రెడ్డికి విజయమ్మకే పుట్టిన బిడ్డవేనా నువ్వు అన్నట్టు కూడా వాళ్ళు మాట్లాడటం, అంటే అది కూడా తన పుట్టుకను గురించి కూడా విమర్శించటమే కానివ్వండి. ఇవన్నీ చేసినప్పుడు యాక్చువల్లీ దీనిలో సీఎం గారు కానీ ఇన్వాల్వ్ అయితే ఎవరు కూడా నోరు తెరిచి అంత సాహసంగా మాట్లాడే వాళ్ళు కారు కదా. సో ఎవరైతే విమర్శించింది మొత్తం వైసీపీ వాళ్ళే ఆ రకంగా వాళ్ళని విమర్శించటమే కానీ, వాళ్ళ పుట్టుకను గురించి మాట్లాడటమే కానీ, నువ్వు రెడ్డి కాదు బ్రాహ్మణ్ అంటమే కానివ్వండి, నువ్వు అంటే తన పర్సనల్ లైఫ్ అంతా కూడా బయట తీయటమే కానివ్వండి, ఇవన్నీ జరిగాయి కదా. సో అదేలాగా సునీత గారిని కూడా వాళ్ళ హస్బెండ్ చంపాడనే కానివ్వండి, వివేకానంద గారిని, ఇవన్నీ కూడా వాళ్ళు చెప్పటం చూస్తే ఖచ్చితంగా వాళ్ళని ట్రోల్ చేయటం, వాళ్ళని ఇబ్బందులకు గురి చేయటం, వాళ్ళని రేపు పొద్దున చంపుతారేమనే భయం కూడా వాళ్ళకు ఉన్నది కదా. సునీత గారు తను బహిరంగంగానే చెప్పారు నన్ను చంపే అవకాశం ఉందని కూడా, ఇవన్నీ భయం వాళ్ళకి ఖచ్చితంగా ఉంది. ఇది ఏదైనా మనకు ఎవరైనా మనకు ప్రజల్లోకి వెళ్తేనే వాళ్ళే మనకు న్యాయం చేస్తారు, సో ప్రజలు తప్ప మనకి ఇంకెవరు న్యాయం చేసే వాళ్ళు లేరు అనుకున్నప్పుడు వాళ్ళు వాళ్ళ బాధని
వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ని అన్నీ కూడా ప్రజల ముందు, అంటే తను ఏడిచినట్టు కూడా అనిపించింది ఆ టైంలో, తను కొంగు చాపి అడిగిన టైంలో తన వాయిస్ అలా అనిపించింది. కాబట్టి ఖచ్చితంగా తను బాధపడుతూనే వాళ్ళని అభ్యర్థించడం జరిగింది అనిపిస్తుంది. అంటే వివేకానంద రెడ్డి గారికి మళ్ళీ రెండో మ్యారేజ్ అయిపోయిందని, ఆ మ్యారేజ్ అయిపోయిన తర్వాత అతనికి ఒక చిన్న కొడుకు కూడా ఉన్నాడని ఈ మధ్య కొన్ని ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి, దానికి మీరేం చెప్తారు? అది వాళ్ళ పర్సనల్ విషయం ఒకటి. ఇంకోటి, ఎవరైతే ఉన్నారో, వివేకం గారు ఆ వీడియో చూపిస్తున్నారు కానీ ఆ వీడియోలో ఆయన ఉన్న ఆయనైనా కాదా, మాఫింగ్ చేశారా, లేకుండా ఉంటే ఏదైనా ఖండించాల్సి వచ్చినా, దాని గురించి సంజాయిషి చెప్పాల్సి వచ్చినా ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో వివేకం గారు, ఆయనే లేనప్పుడు. సో దీన్నంతా ఎందుకంటే అపోజిషన్ పార్టీ అంటే జగన్మోహన్ రెడ్డి ఏంటంటే ఇప్పుడు ఆయనకున్న వీక్నెస్లో కానీ లేకుంటే ఆయనకి ఉన్న ఇది ఏదైనా బయట పెట్టి ఆయనను ఒక దోషిలాగా చూపెట్టాలి ప్రజల్లో, ఆయనకున్న ఇమేజ్ని పాడు చేయాలి అనే ఒక దీంతో ఆయన అలా బహిరంగ అట్లా ప్రొజెక్ట్ చేయడం చేస్తున్నారనిపిస్తుంది. దీని మూలాన అంటే ఇప్పుడు ప్రజలందరి సమస్య ఆయన పర్సనల్ అది తెలియదు, ఆయన ఉండుంటే దానికి ఆయన సంజీషే ఏం చెప్పుకునేవాళ్ళు. కానీ ఇక్కడ సమస్య ఏంటి, వివేకానంద రెడ్డి గారిని ఎలా చంపారు, ఎవరు చంపారు, ఇదే కదా. సో ఇది మెయిన్. దీన్ని డైవర్ట్ చేయడానికి ఇట్లాంటివన్నీ బయట తీసుకురావటమే కానివ్వండి, ఇలాంటివన్నీ చేస్తున్నారు కానీ దీన్ని ఎవరు పట్టించుకుంటారు, అంటే అది వాళ్ళకున్న పర్సనల్ కంటే వాళ్ళు చంపారా, ఎవరు దానిలో ఇన్వాల్వ్ అయినారనేదే ఇప్పుడు ఇంపార్టెంట్. ఎవరు చంపారనేదే ఇప్పుడు ప్రజలకు తెలియాలి, రేపు వాళ్ళకి ఆ శిక్ష పడాలని కోరుకుంటున్నాం. కానీ అంతేగాని ఆయన పర్సనల్ లైఫ్ని తీసుకొచ్చి ఇప్పుడు ఒకవేళ అది ఉంటే ఇప్పుడు వచ్చిన నష్టం ఏమీ లేదు అంటే ప్రజలందరికీ కూడా ఒక భయభ్రాంతులకు గురి అవుతారు. రేపు పొద్దున వివేకానంద లాంటి వాళ్ళకే ఇలాంటి హత్య జరిగినప్పుడు రేపు పొద్దున కడపలో ఇంకెవరికైనా కూడా రేపు పొద్దున ఇంకా జరిగే అవకాశాలు ఉన్నాయి. సో ఖచ్చితంగా వాళ్ళైతే ఎవరైతే హత్య చేశారో వాళ్ళందరూ శిక్ష అనుభవించాలనేదే ఎవరైనా కోరుకుంటారు. సో దాని గురించి ఆలోచిస్తారు, దాని గురించి మాట్లాడతారే కానీ ఇలాంటి ఫేక్ వీడియోలో ఒకవేళ నిజమైన వీడియోలో మనకు తెలియదు కానీ ఆ దాని గురించి చర్చించుకునే అవకాశం ఎవరికి ఉండదు, దాని గురించి మాట్లాడే అవకాశం, డైవర్ట్ చేయడానికి చేసే పనులు అనేది ఇప్పుడు ఇది అర్థమవుతుందిగా. అంటే సొంత చెల్లిని అమ్మని ఇద్దరిని ఆ పార్టీ నుంచి బయటకు పంపించేశారు, అదే రక్తమైన ఆ షర్మిల కూడా అదే రక్తం కాబట్టి రేపు పొద్దున సునీత గారికి కూడా ఏమైనా హాని చేసే అవకాశం ఉంది షర్మిల గారు? షర్మిల గారికి అంటే సునీత గారికి రాజకీయం మీద తనకి వ్యామోహం లేదు, తన రాజకీయాల్లో రావాలనుకోవట్లేదు. సో అలాంటప్పుడు తనకి నువ్వు షర్మిల గారికి డిఫరెన్స్ ఎలా వస్తుంది, వచ్చే అవకాశం ఖచ్చితంగా లేదు. ఎందుకంటే తను రాజకీయాలకి రావాలనుకుంటే సునీత గారు వాళ్ళ నాన్నగారు ఉన్నప్పుడే వచ్చేవాళ్ళు కదా. సో ఏ రోజు కూడా తను బహిరంగంగా క్యాంపెయిన్లకు అక్కడ ఇక్కడ కూడా ఎప్పుడు చేసినట్టు కూడా కనపడలేదు. తన వృత్తిలో తను బిజీగా ఉంటున్నారు కదా డాక్టర్గా. సో అలాంటప్పుడు ఆవిడకి రాజకీయం మీద ఇంట్రెస్ట్ లేదనేది తను పలుమార్లు చెప్పింది. తను ఒకవేళ పోటీ చేయాలనుకుని ఉంటే ఇప్పుడే పోటీ చేసేదిగా. సో ఈ సింపతి తనకు వర్కౌట్ అవుతుంది కాబట్టి తను ఇప్పుడే పోటీ చేసేది కదా, పులివెందుల్లోనే అసెంబ్లీకైనా వేస్తుందిగా. సో కానీ తను వేయలేదని అంటే తనకు రాజకీయాల మీద ఇంట్రెస్ట్ లేదనేదే మనకు తెలుస్తుంది ఇక్కడ. అంటే అదేవిధంగా అవినాష్ రెడ్డి కూడా మా బాబాయ్ నన్నే ఎంపీగా కావాలని ఆశిస్తున్నాడు అని చెప్తున్నాడు, దాని మీరు ఏమంటారు? అంటే దొంగే దొంగనే అంటే ఇంకెవరేం చెప్తాం సరే, ఎందుకు సిబిఐలో ఆయన ముద్దాయిగా ఉన్నాడు అది చెప్పాల్సిన అవసరం ఉంటుంది. సో వాళ్ళ ఎంక్వైరీకి పిలుస్తుంటే ఎందుకు వెళ్ళట్లేదో చెప్పాల్సిన అవసరం ఉంటుంది. రే మీ బాబాయే నిన్ను కావాలనుకున్నప్పుడు షర్మిల గారిని ఎందుకు అక్కడ క్యాండిడేట్గా నిలబెట్టాలనుకున్నారు? సరే ప్రతి చోట మిమ్మల్ని చూడటానికి ఎక్కడైనా మీటింగుల్లో ఉన్నా ఆయన పలకరించేవాడు కాదు. ఇంకొకటి, ఆయన చచ్చిపోయినప్పుడు ఆయన అక్కడ ఉన్నాడు కాబట్టి ఆయనే గుండిపోటు అని చెప్పిన వాళ్ళల్లో వీళ్ళు కూడా ఒకళ్ళే కాబట్టి ఆయన గొడ్డలతో నరికి చంపి అదంతా రక్త మడుగులో ఉన్నప్పుడు గుండిపోటు అని చెప్పిన వ్యక్తి ఈయన కూడా దానిలో ఒకళ్ళు కాబట్టి ఇవన్నీ చూస్తుంటే ఖచ్చితంగా జగన్మోహన్ అంటే చనిపోయిన ఆయన ఆత్మహత్య ఇప్పుడు చెప్పలేదు కదా, అది లేకుంటే వాళ్ళకి పర్సనల్గా వచ్చి వాళ్ళ చెవుల్లో చెప్పారేమో. కానీ వివేకం గారు ప్రజల్ని ఏదో డైవర్ట్ చేద్దామనే చూస్తారు. ఎవరు నమ్మే వాళ్ళు ఉంటారండి అంత అమాయకిలా ప్రజలు, కడప ప్రజలకు అందరికీ జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు చనిపోయిన బాబాయికి తెలియదు, అంటే సారీ రిపీట్, చనిపోయిన చిన్నాన్నకు తెలుసు, కడప ప్రజలకు తెలుసు, దేవుడు తెలుసు అని అంటున్నాడు. సో కడప ప్రజలందరికీ హంతకుడు ఎవరని తెలిసినప్పుడు మనం ఎన్ని చెప్పుకున్న లాభం ఏంటండి? ఖచ్చితంగా వాళ్ళకి తెలుసు, వాళ్ళు నిర్ణయిస్తారు. అండ్ సో ఫైనల్గా కడప నుంచి సరి ఎంపీగా ఎవరు గెలవబోతున్నారు అంటారు? ఏమో రెండు పార్టీలు ఇది చేసుకుంటూ ఇప్పుడు వైసీపీలో ఓట్ బ్యాంక్ అనేది చీలుతుంది ఖచ్చితంగా. సో తెలుగుదేశం అవకాశం వచ్చే గెలిచే అవకాశం కూడా ఉంది కదా. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.